చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. చింతకాయలు ఇలా మొత్తం చక్కగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కప్పు ఎండు మిరపకాయలు, ఒక పావు కిలో రాళ్ల ఉప్పు, తగినంత పసుపు 1 స్పూన్, ఆయిల్, ఇంగువ చిటికెడు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం ముగ్గురు పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో చిటికెడు ఆయిల్ వేసుకుని చింతకాయలన్నీ కూడా వేసుకొని పచ్చివాసన పోయి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. వీటిని డైరెక్ట్గా చింతకాయలు పేస్ట్ చేసుకుంటే జలుబు దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకుంటే అలాంటివి రాకుండా ఉంటాయి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ముగ్గుల్లో మరికొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లో మనం 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ ఆవాలు. ఆవాలు కొద్దిగా ఎక్కువే పడతాయి, ఒక 1.5 స్పూన్ దాకా వేసుకోండి. దీంట్లో ఒక 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా ఆవాలన్నీ చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు ఇలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో మనం తీసుకునే ఎండు మిరపకాయలు కూడా వేసుకుని ఈ మిరపకాయలన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. మిరపకాయలు చక్కగా కొంచెం కలర్ మారి మంచిగా వాసన వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. చూడండి, ఇలా చెక్క కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి మంచి వాసన వస్తున్నాయి. ఇప్పుడు అలా స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టుకోండి. మనం ముందుగా చింతకాయలని ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని చల్లారిన తర్వాత ఇలా ఉప్పు రుచికి సరిపడా వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చింతకాయలని. దీంట్లోనే మనం చల్లారిన ఈ ఎండు మిరపకాయలు తాలింపు మిశ్రమాన్ని వేసుకుని ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఎండు మిరపకాయ మిశ్రమంలోనే ఈ పచ్చడిని కూడా వేసుకుని మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూకుళ్ళో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో మనం చిటికెడు ఇంగువ వేసుకోవాలి మళ్ళీ, అలాగే ఆవాలు కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇవి చిటపట్లాడాక ఈ ఆయిల్ని, ఇంగువ ఆవాలు వేసుకున్న ఆయిల్ని మనం ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చడిలో వేసుకొని బాగా ఇలా కలుపుకోండి. దీన్ని అన్నం తినే ముందు సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి. వేసుకుని ఇలా వేడివేడిగా అన్నంలోకి చింతకాయ పచ్చడి తింటే చాలా బాగుంటుంది. ఇది ఉట్టిపప్పులో నంచుకున్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది.